జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంటే మాటలను కవాతు చేశారు. ఆ కవాతుకి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి గురించి, అలాగనే పార్టీ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్కి సంబంధించి ఆయన వారసత్వం గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు వారసత్వం గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకనంటే కనీసం పావలా కూడా చెల్లని పవన్ కళ్యాణ్ గారు 2000 రూపాయల నోటు వంటి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడం అనేది అది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో. ఆయనకి పంచాయతీ సర్పంచ్ కూడా ఎన్నిక కాలేదు, కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిలాగా ఎలా అయ్యారు, మీకున్న మీ రాజకీయ వారసత్వం ఎలా వచ్చింది అలాంటి కొన్ని కామెంట్స్ చేశారు. మీ ఇంట్లో నుంచి అంటే మీ కుటుంబం నుంచి 8 మంది హీరోలు వచ్చారు. మీ అన్నగారి పేరంటే ఆయన ఉన్న సినిమా ఏదైతే ఇండస్ట్రీ ఉందో అలాంటి వారసత్వం నుంచి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కనీసం మా గేట్ దగ్గర అయినా కూడా కాలు పెట్టే అర్హత ఆయనకు ఉండేదేమో అని చెప్పి ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే కవాతు చేస్తున్నా అని చెప్పి అన్నారు, ప్రశ్నించడానికి అని చెప్పి అన్నారు. ప్రజలందరూ ఈరోజు అనుకుంటుంది ఏంటంటే కవాతు చేసేది ఒక ప్రజాప్రతినిధులు లేదంటే నాయకుడు ప్రజల నుంచి. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు ఆయన, ప్రజా సమస్యల పైన కవాతు చేయాలి. ఆయన దేనిపైన చేశారు నిన్న, ఏ రాజకీయ పార్టీల గురించి లేదంటే వాళ్ళు అనడానికి, వాళ్ళపైన ఆరోపణలు చేయడానికి తప్పితే పెరుగుతున్న పెట్రో ధరల గురించి మీరు కవాతు చేశారా, లేదంటే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి దాని గురించి మీరు ఏమైనా కవాతు చేశారా, వీటన్నిటి దేని గురించి, ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన హక్కుల గురించి, రావాల్సిన నిధుల గురించి మీరేమైనా కవాతు చేశారా? మీ కవాతులో ఇవేమీ లేకుండా ఏదో ఊరికనే మొక్కుబడిగా అనాలి కాబట్టి బీజేపీని అనడానికి అని చెప్పని ఒక మాట అన్నారు. మీరు నాకు, నేను కానిస్టేబుల్ కొడుకుని లేదంటే కనుక ఇంకెవరో మనవండి అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వకూడదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకేమిటి, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా అవ్వచ్చు, ఎందుకనంటే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన దావూద్ గారి దగ్గర నుంచి దేశం మొత్తము ఖ్యాతి పొందిన మన గాలి జనార్దన్ రెడ్డి గారి వరకు కూడా అందరూ కానిస్టేబుల్ కొడుకులే. కానీ మీరు మేము అవ్వకూడదానంటే మీరు అవ్వడానికి మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఏంటి? అసలు ఒక కానిస్టేబుల్ అన్న వాళ్ళే ప్రజల్ని రక్షించేవాళ్ళు. మీరు మీ అన్నగారు బౌన్సర్లు లేకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళారా? మొన్న తిట్లీ, శ్రీకాకుళంలో, విజయనగరంలో అంత హిట్ అయితే మీరు భద్రతా దృష్టి కారణాల దృష్ట్యా నేను వెళ్ళలేదన్న వాళ్ళు రేపు పొద్దున మీరే గనక పొరపాటున, అసలు అది జరగను కూడా జరగదని చెప్పని ప్రజలు అనుకున్నారు, నిర్ణయాధికారం ప్రజలదే ఉంటుంది, పొరపాటున ఒక ఎమ్మెల్యేగైనా కనీసం మీరు గెలిస్తే గనక మీరు ప్రజల్లోకి వెళ్ళి అంటే బౌన్సర్లు లేకుండా లేదంటే కనుక ప్రజల కష్టాల గురించి వినడానికి, ఏదైనా ఆపద్ సమయంలో మీరు వెళ్ళడానికి మీకు అలాంటి నిజంగా అంత కెపాసిటీ లేని క్యాపబిలిటీ ఉందా అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. వారసత్వం గురించి లేదంటే పంచాయతీరాజు ఆయనకి ఎలా వచ్చారంటే, ఆయన లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎన్ని అవార్డ్స్ వచ్చాయి పంచాయతీరాజ్లో, ట్రాన్స్పరెన్సీలో కానీ, ఎంఎర్ఏగా కానీ ఇలా ఎన్నో వచ్చాయి. మీరు కొన్ని ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారికి మేము సంధిస్తున్నామండి. వారసత్వం అన్నారు, మీకున్న వారసత్వం ఏంటి, మీరు నిజంగా చెప్పండి చిరంజీవి గారు అంటే మీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వారసత్వం గురించి వచ్చిన వాళ్ళు 8 మందిని మీరు ఆ ఫ్యామిలీలోంచి బయట తీసుకొచ్చిన వాళ్ళు, మీరు ఏ నైతిక హక్కుతోటి ఇది చేస్తున్నారు? కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పని అంటున్నారు. కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరో మాకే తెలియదు, కానీ మీకు గత ఏడాది నాకు ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు, కారును కూడా అమ్ముకున్నాను, నాకు అసలు ఒక రూపాయి చిల్లుగవ్వలేదు అని చెప్పని చెప్పుకున్న వ్యక్తి ఈ రోజున నిన్న 38 కోట్లు కవాతుకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? మరి దీన్ని ఎవరు ప్రజలు ప్రశ్నించకూడదా? ఇప్పుడు మీకు సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు? అంతకుముందు 2014 నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక్క పని కూడా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి సహాయం పొందలేదన్న పవన్ కళ్యాణ్ గారు టీటీడీ, అంతకుముందు ఉన్న టీటీడీ మెంబర్లాగా హరిప్రసాద్ గారిని రికమెండ్ చేసింది ఎవరు? మీరు కాదా? అంతకుముందు ప్రజారాజ్యంలో అసలు మీకున్న రాజకీయం గురించి తెలుసుకొని వచ్చానంటున్నారు, రాజకీయం గురించి తెలుసుకుంటే ముఖ్యమంత్రి అయిపోవచ్చా? ఇలాంటివన్నీ ఎన్నో ప్రశ్నలు మీరు మాట్లాడేటప్పుడు వస్తుందండి. మీకు ఏ అర్హత లేకపోతే ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం మీకు ఉంది అని చెప్పని ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజందానికి మిమ్మల్ని మీ అన్నయ్య గారు తీసుకున్నారు, మరి దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీరేం మాటలు మాట్లాడారు? జనసేన శిక్షణ శిబిరాలు అని చెప్పినప్పుడు మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ అహింస మనం అహింసలో వెళ్దాము మనకనే ఎన్నో నీతులు చెప్పిన వారు, మీరు మీ ప్రెస్ స్టేట్మెంట్స్ మీరు ఇచ్చిన మీరు మాట్లాడుతున్న మాటలు తీస్తే తాట తీస్తాము, తోలు తీస్తాము, ఇంకేదో తీస్తామని చెప్పని అంటున్నారు. ఎవరు తాట తీస్తారండి, ఎవరు నలుపుతారండి? మీరు కూర్చొని మల్లెపూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. ఎందుకనంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా అవ్వాలి అనుకుంటున్న మీరు మాట్లాడే భాష,
మీరు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఎంతమందిని అటాక్ చేస్తున్నారు మీ జనసేన అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. మీరు ఏమాత్రం మనం కంట్రోల్ చేయకుండా మీరే యథా రాజా తథా ప్రజాని మీరే అలాంటి మాటలు మాట్లాడి ఇలా ప్రజలందరినీ యువతని ఈ రోజున మీరు ఎటువంటి వైపు ఎటువంటి మార్గం వైపు మీరు మళ్లిస్తున్నారు అనేది నిజంగా ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. మీ కనీస రాజకీయ పరిజ్ఞానం ఉందండి, ఒకసారి ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా నుంచి నేను ఈ జిల్లా నుంచి పోటీ చేస్తా అంటారు, నెల్లూరు వెళ్తే నెల్లూరు అంటారు, కాసేపు అనంతపూర్ వెళ్తే అనంతపూర్ అంటారు, ఏలూరు అంటే ఏలూరు అంటారు, ఆఖరికి పాడేరు అంటే అది ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించింది అని చెప్పని చెప్పి అక్కడ వాళ్ళకి సీట్ ఉంటుందని చెప్పని తెలుసో తెలుగు తెలియకనే అనుకుంటున్నాం. ఆ మాత్రం కనీస రాజకీయ పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఈ రోజున రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, యువతని మరీ ముఖ్యంగా కలిచివేస్తుంది. మీకు ముఖ్యమంత్రి ఎలాగైనా కాసేపు ముఖ్యమంత్రి అవ్వాలంటారు, కాసేపు ముఖ్యమంత్రి నాకు అవసరం లేదు అంటారు, రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామంటారు, తర్వాత ఇప్పుడు ఉత్తర కుమారుల్లాగా ఈ రోజున తెలంగాణ మొహం కనీసం దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేకపోయింది, కవాతు చేశారు, మేము ప్రశ్నిస్తున్నామండి, మీరు దీక్షల గురించి మాట్లాడారు, ఎక్కడి నుంచి వచ్చింది అన్ని కోట్లు అని చెప్పని అంటున్నారు, అన్ని అయినాయని చెప్పని ప్రశ్నించిన వారు ఈ రోజున మీ కవాతుకైనా ఖర్చు ఎంత. అలాగే శ్రీకాకుళంలో మీ సాటి మీ వయసున్న మీకంటే తక్కువ వయసున్న లోకేష్ గారు ఆయన వెళ్ళి నిరంతరం అక్కడ ఉండి ప్రజలందరికీ కావాల్సినవి చేస్తుంటే మీరు అలాగే మీ ఏదైతే జనసేన అని చెప్పని మీరు ముద్దుగా పిలుచుకున్న జనసేన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు కవాతు పెట్టింది ఒక పక్కన శ్రీకాకుళంలో వాళ్ళు హెల్ప్ మీ అని చెప్పని అడుగుతూ ఉంటే మీరు కనీసం వెళ్లకుండా కనీసం మీ టీమ్స్కైనా కూడా మీ జనసేనకైనా ఒక పిలుపు అయినా ఇచ్చారా? మీకు ఆ మాత్రం ఉదారత అనేది లేదా మీకు? అలాగే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శ్రీకాకుళంలో అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వాళ్ళ టీమ్స్ కానీ ఈ రోజున సిబిఎన్ కానీ సిబిఎన్ ఆర్మీని చూడండి, పాతిక వేల మంది పైగా అహర్నిశలు వాళ్ళు మంచినీళ్ళ దగ్గర నుంచి చెట్లు నరుక్కుంటూ దారిలు అంటే ఎలక్ట్రిసిటీ పోల్స్ని బాగు చేసుకుంటూ అలాంటి పసుపుదలు ముందుకు వెళ్తోంది. యువతని మీ వైపు మీరేదో సినిమాటోగ్రాఫ్ అంటే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి అసంబద్ధమైన ఊరికిని రాజకీయ ఉపన్యాసాలు దంచుకుంటూ అవన్నీ సినిమాల్లో పనికొస్తాయండి. సినిమాల్లో మీరు ఒక ముఖ్యమంత్రి లాగా పాత్ర వేయనివచ్చు లేదంటే కనుక ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మీరు ఇంకా ఏమైనా చేయొచ్చు, కానీ దయచేసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చాలా కష్టాల్లో ఉంది, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న రాష్ట్రంలో మీరు ముందు రాజకీయ మిగతా వాళ్ళకి మీ సేనలకి శిబిరాలు పెట్టడం కాదు, మీరు రాజకీయ పరిజ్ఞానం తెలుసుకోండి, మీరు నేర్చుకొని వచ్చి ఆ తర్వాత మీ శిబిరాల్లో ఉన్న వాళ్ళకి మీ జనసేనకి చెప్పండి, మీరు యువతకి మంచి సందేశం ఇవ్వండి, నిలదీయండి, ఏదైనా జరగకపోతే ప్రజల కష్టాల కోసం నిలదీయండి, కానీ జరుగుతున్న మంచి పనులని లేదంటే పక్క జిల్లాలో జరుగుతున్న దానికి భద్రతా కారణాల దృష్ట్యా నేను వెళ్ళలేకపోతున్నామన్నంత అంతకంటే దరిద్రమైన లేకపోతే కనుక అంతకంటే సిగ్గుచేటు పదం అనేది అసలు ఆ జిల్లాల వాళ్ళు ముఖ్యంగా అనుకున్నారు. ఉద్దానం అని చెప్పని సిక్కువలని ఉత్తరాంధ్ర మీద ఒలకపరిసేసారు ప్రేమంతా. ఇప్పుడు ఏమైందండి ప్రేమ? ఒక చిన్న సైకిల్ చిన్నది కాదు అంత పెద్ద విపత్తు జరిగింది, కనీసం ఒక్కసారి కూడా మీకు వెళ్ళి కానీ చూసే ఇది లేని వాళ్ళు, మీకు ప్రేమ లేని వాళ్ళు రేపు పొద్దున ఈ రాష్ట్రానికి నాయకుడు అయితే ఈ రాష్ట్ర ప్రజలు అసలు ఏమైపోతుంది? ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ ప్రోన్ స్టేట్ ఇది. ఆ డిజాస్టర్ అనే కాకుండా రాజకీయ ఒత్తిడి కూడా మీకు ఎలా మీరు ఎదుర్కొంటారు? ఈ రాష్ట్రాన్ని మీరు ముందు పరిపాలించాలని అనుకోవడానికి ముందు మీరు ఆలోచించుకోండి, ఎన్ని ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంత ఏజ్ ఉండాలి, లేదంటే ఏ ఏ నియోజకవర్గాలు ఎవరికి సీట్లు ఇచ్చారు లేదు అంటే కనుక అన్నిటికంటే ముందు బౌన్సర్లను పక్కన పెట్టి, ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కర్నూలులో వెళ్ళినప్పుడు బౌన్సర్లు జనాలని తోసేస్తూ వెళ్తే మీడియాకు వచ్చి జనాలు ప్రజలు గోడు వెళ్ళబోసుకున్నారు, ఈయన మనని వచ్చి కాపాడేది, ఇట్లాంటి వ్యక్తే మనని ప్రజలకి న్యాయం చేసేదనేది. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మళ్ళీ చెప్తున్నాను, పావలా కూడా చెల్లరు మీరు, చెల్లని పావలా పవన్ కళ్యాణ్ గారు. దయచేసి రాష్ట్రానికి అన్ని స్కాచ్ అవార్డులు తెస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన ఐటీ మాత్రమే కాదు పంచాయతీరాజ్ శాఖ మంత్రిలాగా కూడా ఉన్నారు, మీరు ముందు దుబారా ఎక్కడెక్కడి నుంచో ఫండ్ రైజింగ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసి ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ యువతందరినీ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. మీకు చేతనైతే చేవనైతే మీరు చెప్పిన హోదా గురించి కానీ ఆ 74,000 కోట్ల గురించి కానీ ఏదైనా ఢిల్లీలో పోయి కవాతు చేయండి, మళ్ళీ అవిశ్వాసం పెట్టండి, లేదంటే ఢిల్లీలో కూర్చుందాము అఖిలపక్షం అని అంటారు. ఆల్రెడీ 2 సార్లు ఇలా చేస్తే పారిపోయిన ఘనత మీకే చెల్లుతుంది. దయచేసి ఇలాంటి ప్రగల్భాలు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలకడం మానేసి మీ వంతు రాష్ట్రానికి ఏదైనా చేయగలిగితే చేయండి.